వంద కోట్లతో సినిమా అంటే ఒకప్పుడు అమ్మో అని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అబ్బే వంద కోట్లతో ఏమొస్తుంది, మినిమం 300 ఉండాల్సిందే అంటున్నారు. మంచి విజువల్ గ్రాండియర్తో క్వాలిటీ ఉన్న సినిమాలు చేయాలంటే 500 కోట్లు కావాల్సిందే అంటున్నారు మేకర్స్. ఎక్కువైనా పర్లేదు, బడ్జెట్ లెక్క తక్కువ కాకుండా చూసుకోమంటున్నారు స్టార్లు. మరి ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్ ఊరికే వచ్చేసాయా ఏంటి? 100 కోట్లు పెడితేనే కదా ఆ రేంజ్లో అవుట్పుట్ వచ్చేది అంటున్నారు జనాలు. అందుకే రాబోయే సినిమాలన్నీ బిగ్ బడ్జెట్తో, బిగ్ లెవెల్లో, సాలిడ్ కంటెంట్తో, బాహుబలి రేంజ్ గ్రాండియర్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా మూవీస్ లో తెలుగు నుంచి రిలీజ్ అవుతున్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ మూవీ పుష్ప. 2021లో పుష్పతో ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ట్రై చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ పుష్ప 2ని అంతకంటే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్, ఫైట్, యాక్షన్, ఎలివేషన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న టీమ్ సెకండ్ పార్ట్ కి ఫస్ట్ పార్ట్ ని మించిన గ్రాండ్నెస్ ని యాడ్ చేస్తున్నారు. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈసారి మాత్రం రిలీజ్ విషయంలో, కలెక్షన్ల విషయంలో తగ్గేదే లేదంటోంది పుష్ప 2.